Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నంద్యాలలో టీడీపీ చెల్లి కొత్త లొల్లి. మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ నంద్యాలలో తన అన్న భూమ బ్రహ్మానందరెడ్డికి పక్కలో బల్యం తీసుకొచ్చారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి వ్యక్తిగతంగా సౌమ్యుడు. ఇతరుల విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు తప్ప ఏనాడు ఆయన వ్యక్తిగత విమర్శలు చేయరు. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డి కూడా హుందాగా వ్యవహరిస్తారు. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ఈ నేపథ్యంలో భూమ అఖిల ప్రియ అక్కడ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. అది కూడా అన్న బ్రహ్మానందరెడ్డిని టార్గెట్ చేసి టీడీపీలో కలకలం రేకెత్తిస్తున్నారు. నంద్యాలలో పాగా వేసేందుకు మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. నంద్యాలలో తనకంటూ ప్రత్యేక కార్యాలయాన్ని తెరిచి రాజకీయానికి తెరలైపారు. అఖిల ప్రియ వైఖరి బ్రహ్మానందరెడ్డికి కోపం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ వ్యవహార శైలి నంద్యాల టీడీపీ నేతల ఆగ్రహానికి గురవుతోంది. నంద్యాలలో భవిష్యత్ గ్యారంటీ చైతన్య రథయాత్ర బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు అఖిల ప్రియ ప్రయత్నించారనేది బ్రహ్మానందరెడ్డి వర్గీయుల వాదన. సరిగ్గా ఇదే రోజు నంద్యాలకు చెందిన లాయర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని లోకేష్ సమక్షంలో టీడీపీలో చేర్చేందుకు అఖిల ప్రియ నిర్ణయించారు. ఇదంతా నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ భూమ బ్రహ్మానందరెడ్డితో సంబంధం లేకుండా చేయడం విశేషం. ఒకవైపు నంద్యాలలో చైతన్య రథయాత్ర చేపడుతుంటే మరోవైపు తాను వద్దనుకున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ఏమిటంటూ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండల శివానందరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమ బ్రహ్మానందరెడ్డి టీడీపీ పెద్దలకు ఫోన్ చేసి నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో తమకు సంబంధం లేకుండా ఎవరెవరైనా పార్టీలో చేర్చుకుంటే ఇక తామెందుకని ప్రశ్నించినట్లు తెలిసింది. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని పార్లపల్లిలో లోకేష్ సమక్షంలో తులసిరెడ్డికి పసుపు కండువా కప్పారు. దీంతో నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి పక్కలో బల్లం తీసుకురావడంలో అఖిల ప్రియ సక్సెస్ అయ్యారు. నంద్యాలలో తులసిరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ చేయడానికి ఇదంతా అఖిల ప్రియ చేస్తున్నారనే చర్చకు తెరలేసింది. అన్న బ్రహ్మానందరెడ్డిపై అక్కసుతోనే అఖిల ప్రియ తనది కాని నంద్యాల పరిధిలోకి వెళ్లి ఓవరాక్షన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో నంద్యాల టీడీపీ పరిస్థితి ఏమిటో చూడాలి.